స్వరాభిషేకంలో తర్వాత పాట అంజలి పిక్చర్స్ పతాకంపై తాము తీయబోయే రెండవ చిత్రానికి ఒక జానపద కథను సిద్ధం చేసుకోవాలని అనుకున్నారట ఆ సంస్థ అధినేతలు ఆదినారాయణరావు దంపతులు ఇంతలో వారి దృష్టి 1953 లో బీనారాయ్ ప్రదీప్ కుమార్ నటించిన సూపర్ హిట్ హిందీ చిత్రం అనార్కలి చిత్రకథ మీద పడిందట అపురూపమైన ఆ విషాదాంతత ప్రేమ కథను అనార్కలి పేరుతో తీయదలచి నటీనటులను సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకున్నారు వేదాంతం రాఘవయ్య గారు చిత్రానువాదం సమకూర్చి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పారసీకంలో పరిమళించిన నాదీరా పాత్రలో అంజలిదేవి మొఘల్ సామ్రాజ్య యువనేత సలీం పాత్రలో అక్కినేని జీవించారనే చెప్పాలి అపురూపమైన సంగీతభరిత చిత్రంగా కొనియాడబడిన ఈ చిత్రానికి ఆది నారాయణరావు గారు అందించిన సంగీతమే ప్రాణం మూల చిత్రంలోని ఒకటి రెండు బాణీలను అనుకరించిన మిగిలిన పాటలన్నీ ఆది నారాయణి స్వకపోల కల్పితాలే ముఖ్యంగా అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో చిత్రీకరించిన రాజశేఖర అన్న నృత్య గీతం ఈ చిత్రంలోని పాటలన్నిటికి తలమానికం ప్రముఖ నృత్య దర్శకులు హీరాలాల్ గారు నృత్య రీతులను సమకూర్చగా తాన్సేన్ అనార్కలి కోసం ఘంటసాల జిక్కి పాడిన పాటను మనోహరంగా తెరకెక్కించారు దర్శకులు వేదాంతం గారు ఈ పాటలో తాన్సేన్ గా చిత్రానికి సహాయ దర్శకులు గాదిరాజు కేశవరావు గారు నటించడం విశేషం సముద్రాల రాఘవాచార్యులు వారు రాసిన ఈ పాటని మనకిప్పుడు పాడి వినిపించబోతున్నది పవన్ సునీత మదన మనోహర సుందర నారి మధుర తరస్మిత నయన చకోరీ మంద గమన జిత రాజమరాళి నాట్యమయూరి అనార్కలి 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 వాహ్ వాహ్
वेगराव देलरा जागु से